हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, జీనోమిక్ లైబ్రరీ ప్రిపరేషన్. ఈ జీనోమిక్ లైబ్రరీ ప్రిపరేషన్ అనేది బిఎస్సి జియాలజీకి సంబంధించిన 5th సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకటి ఏంటంటే జీనోమిక్ లైబ్రరీ గాని సిడిఎన్ఏ లైబ్రరీ గాని రెండిట్లో ఒకటి అడుగుతున్నారు, కొన్నిసార్లు రెండు కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా 5 మార్క్స్ లో గానీ 10 మార్క్స్ లో గానీ 100% వచ్చే క్వశ్చన్, కాబట్టి ఈజీగా ఉంటుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు కూడా. ఓకే, క్లియర్? లెట్ అస్ సీ. ఇప్పుడు చూడండి, లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద జీనోమ్. జీనోమ్ అంటే ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఆ జీనోమ్ గురించి తెలిస్తేనే ఈ లైబ్రరీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనే కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మన యొక్క హ్యూమన్ బాడీ లోపల సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అన్ని కలిస్తే టిష్యూస్ ఏర్పడతాయి, టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గాన్స్ ఏర్పడతాయి, ఆర్గాన్స్ అన్ని కలిస్తే ఆర్గాన్ సిస్టమ్ ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు బతుకుతారు. ఈ సెల్ ఇది నేను గీసిన ఒక సెల్. ఒక సెల్ యొక్క స్ట్రక్చర్ లోపల మధ్య లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల ఏముంటుందంటే మనకి సంబంధించిన క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ న్యూక్లియస్ లోపల ఏముంటాయంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ లోపల 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, నథింగ్ బట్ 23 పేర్స్ ఉంటాయి. ఓకే, 22 వచ్చేసి ఆటోజోమ్స్, ఒకటి వచ్చేసేసి అల్లోజోమ్స్, మొత్తం 23 పేర్స్ అనేది క్రోమోజోమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సీ, క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఈ విధంగానే ఉంటుంది క్రోమోజోమ్ స్ట్రక్చర్ లోపల. ఏముంటుందంటే డిఎన్ఏ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ జరిగి ఉంటుంది. డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది, ఫోల్డింగ్ ఈ విధంగా జరిగి ఉంటుంది. హిస్టోన్ ప్రోటీన్స్ తో కలిసేసి డిఎన్ఏ అనేది ఫోల్డింగ్ జరిగి ఉంటుంది. ఈ డిఎన్ఏని కనుక సపరేట్ చేసామంటే డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ రైట్ హెలికల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ హెలికల్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఇది యాక్చువల్గా డిఎన్ఏ, డిఎన్ఏ క్రోమోజోమ్ లో ఉంది. క్రోమోజోమ్స్ అన్ని న్యూక్లియస్ లో ఉన్నాయి. న్యూక్లియస్ అన్ని న్యూక్లియస్ సెల్ లోపల ఉన్నాయి. అన్ని సెల్స్ లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 46 లేదంటే 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎంటైర్ మొత్తం 46 క్రోమోజోమ్ లేదంటే 23 క్రోమోజోమ్స్. ఇక్కడ 46 చెప్పే కన్నా 46 అంటే 23+23 ఉంటాయి. యాక్చువల్లీ ఈ 23+23 లోపల ఈ 23 ఏ విధంగా ఉన్నా ఈ 23 కూడా సిమిలర్ గా ఉంటాయి. అంటే మనకు మొత్తం ఉండే క్రోమోజోమ్ నెంబర్ ఏంటి అంటే 23. యాక్చువల్లీ ఈ 23 ఏ ఉండాలి. ఈ 23 కి డబుల్ ఉంది కాబట్టి 46 అన్నాం. మొత్తం హ్యూమన్ జీనోమ్ లోపల క్రోమోజోమ్ నెంబర్ 46 అయినా కూడా 23 అనేది దాని యొక్క నకలు ఇంకోటి ఉంటుంది, అవి 23, అంటే సిమిలర్ గా ఉంటాయి. కాబట్టి 23 క్రోమోజోమ్స్ ని మనం ఏం చేయాలి అంటే దాని యొక్క జీనోమ్ ని మనం లైబ్రరీగా క్రియేట్ చేయాలి. అంటే 23 క్రోమోజోమ్ లో ఉన్న డిఎన్ఏ, డిఎన్ఏను ఫ్రాగ్మెంట్స్ గా చేసేసి మనం ఒక క్లోన్ గా ప్రిపేర్ చేసే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ జీనోమిక్ లైబ్రరీ అంటారు. ఇంకా లైబ్రరీ అంటే మనకు తెలుసు, లైబ్రరీ అంటే ఏంటి, జనరల్ గా తెలిసింది ఏంటి అంటే లైబ్రరీ అంటే బుక్స్ ఉండే ఒక ప్లేస్ అనేసి తెలుసు. అంటే బుక్స్ అంటే ఒకే రకమైన బుక్స్ ఉండవు, అక్కడ మెనీ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. కానీ ప్రతి బుక్ కూడా నంబర్ అనేది ఒక 5 లేదంటే 6, 7, 8 కూడా ఉండొచ్చు. ఇది యాక్చువల్ గా లైబ్రరీ. ఇక్కడ కూడా ఏంటి అంటే మనకు కావాల్సిన ఏదైతే జీనోమ్ ఉందో ఈ జీనోమ్ అనేది ఒకటే అయినప్పుడు కూడా మెనీ నెంబర్ అనేది కాపీ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమన్నారు అంటే జీనోమిక్ లైబ్రరీ అంటున్నారు. ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. క్లియర్? ఇప్పుడు చూడండి, మొత్తం సెల్స్ లో నుండి మొత్తం జీనోమ్ ని సపరేట్ చేస్తున్నారు. డిఎన్ఏను, జీనోమ్ నథింగ్ బట్ ఏంటి, డిఎన్ఏ, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్, డిఎన్ఏను సపరేట్ చేస్తున్నారు. మొత్తం ఈ డిఎన్ఏ ఒక సెల్ లో ఉండే ఈ మొత్తం డిఎన్ఏ లేదంటే ఒక టిష్యూ లో ఉండే మొత్తం డిఎన్ఏ ఏంటి అంటే దాని యొక్క జీనోమ్ అంటారు. ఒక సెల్ యొక్క జీనోమ్ లేదంటే ఆ టిష్యూ యొక్క జీనోమ్ లేదంటే ఆ హ్యూమన్ యొక్క జీనోమ్ అనేసి చెప్తారు. మొత్తంగా ఈ జీనోమ్ లోపల ఏముంటాయంటే జీనోమ్ అనేది చాలా పెద్దగా ఉండే సీక్వెన్స్. మొత్తం 23 క్రోమోజోమ్ ప్లస్ 23 క్రోమోజోమ్, చాలా పెద్ద లెంత్ గా ఉండే సీక్వెన్స్. ఇప్పుడు విషయం ఏంటంటే డిఎన్ఏ ఐసోలేషన్ మెథడ్, డిఎన్ఏ సపరేటింగ్ మెథడ్స్ ద్వారా, డిఎన్ఏ సపరేటింగ్ మెథడ్ ద్వారా ఏం చేశారు అంటే మొత్తం ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ నథింగ్ జీనోమ్ సీక్వెన్స్ ని సపరేట్ చేశారు. సపరేట్ చేసుకున్న తర్వాత ఈ జీనోమ్ సీక్వెన్స్ కు ఏమి యాడ్ చేస్తున్నారంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ని యాడ్ చేస్తున్నారు. యాక్చువల్గా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనేవి ఎంజైమ్స్. ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ గురించి నేను స్పెషల్ టాపిక్ అనేది కవర్ చేస్తున్నాను, ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. అది ఒకసారి మీరు క్లియర్ చూసారంటే ద ఫంక్షన్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ విల్ బి అండర్స్టాండ్. ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఏం చేస్తాయంటే యాక్చువల్గా డిఎన్ఏను
డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ లో ఏం చేస్తాయంటే కట్టింగ్ చేస్తాయి. మిడిల్ పార్ట్ లోపల కట్ చేయడం వల్ల రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ అనేసి చెప్తున్నారు. దీనిలో టైప్ వన్, టైప్ టూ, టైప్ త్రీ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కూడా ఉన్నాయి. దానిలో స్పెషల్ గా టైప్ టూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసి ఓకే దీనికి ఎగ్జాంపుల్ ఈకో ఆర్ వన్, బ్యామ్ హెచ్ వన్, ఇట్లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యాడ్ చేస్తాం. ఇది క్లియర్ గా అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఖచ్చితంగా చూస్తేనే ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం యొక్క జీనోమ్ కి మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ట్యూబ్ లో మొత్తం డిఎన్ఏ ఉంది, డిఎన్ఏ లోపల లేదంటే నథింగ్ బట్ జీనోమ్ అంటాం, జీనోమ్ ఉంది. ఈ జీనోమ్ కి ఏం చేస్తామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యాడ్ చేస్తాం. ఓకే, రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఫస్ట్ ఏంటంటే ఒక రకమైన రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యాడ్ చేస్తారు. ఓకే, మళ్ళీ ఇంకో టెస్ట్ ట్యూబ్ లో ఏం చేస్తారంటే ఇంకో రకమైన దాన్ని తీసుకుంటారు. ఇంకో టెస్ట్ ట్యూబ్ లో ఏంటంటే ఇంకో రకమైన దాన్ని తీసుకుంటారు. ప్రతి దానిలో కూడా దీనిలో డిఎన్ఏ ఉంది, దీనిలో డిఎన్ఏ ఉంది, దీనిలో డిఎన్ఏ ఉంది. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఏంటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అయినట్టు ఈకో ఆర్ వన్ అనేది ఈ దీంట్లో ఉన్న డిఎన్ఏను ఫ్రాగ్మెంట్ ఫ్రాగ్మెంట్ గా చేస్తుంది ఈ విధంగా. ఓకే, అదే విధంగా బ్యామ్ హెచ్ వన్ అనేది నార్మల్ గా మన కన్వీనియంట్ కోసం ఇట్లా తీసుకున్నాం. బ్యామ్ హెచ్ వన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ డిఎన్ఏను ఫ్రాగ్మెంట్ ఫ్రాగ్మెంట్స్ గా చేస్తుంది. అదే విధంగా ప్యాల్ అనేది కూడా ఏం చేస్తుంది అంటే డిఎన్ఏను చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను, చాలా ఫ్రాగ్మెంట్స్ వస్తాయి అన్నమాట మొత్తం ఒక జీనోమ్ లో. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క జీనోమ్ మీద, ఈ యొక్క డిఎన్ఏ మీద ఈకో ఆర్ వన్ బైండ్ అయ్యేసి ఈకో ఆర్ వన్ క్లీవ్ చేసే సైట్స్ ఉంటాయి. ఓకే, అందువల్ల ఏంటంటే డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. ఇదే జీనోమ్ మీద బ్యామ్ హెచ్ వన్ అనే స్పెషల్ ఎంజైమ్ బైండ్ అవడానికి స్పెషలైజ్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి బైండ్ అవుతాయి, దాన్ని క్లీవ్ చేస్తాయి. ఇక్కడ ప్యాల్ అనేది స్పెషలైజ్డ్ సీక్వెన్స్ కు బైండ్ అవుతుంది, బైండ్ అయ్యేసి దాన్ని ఫ్రాగ్మెంట్ చేస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ అనేది వచ్చినాయి, డిఫరెంట్ ఎంజైమ్స్ యూజ్ చేశాం. ఓకేనా, డిఫరెంట్ ఎంజైమ్ యూజ్ చేసిన తర్వాత ఏంటంటే ఈ యొక్క ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా నథింగ్ బట్ ఏంటి, దీని యొక్క డిఎన్ఏ. ఓకే, ఈ ఫ్రాగ్మెంట్స్ దేని నుంచి వచ్చినాయి, ఈ జీనోమ్ నుంచి వచ్చినాయి. ఈ జీనోమ్ నథింగ్ బట్ దిస్ ఫ్రాగ్మెంట్స్, దిస్ ఫ్రాగ్మెంట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది జీనోమ్ ఆఫ్ ది సీక్వెన్స్. ఓకే, ఈ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే సీక్వెన్స్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ స్ట్రైట్ గా ఉంది, ఇక్కడ ఏముంది ఫ్రాగ్మెంట్స్ గా ఉంది. ఈ ఫ్రాగ్మెంట్స్ ని మనం ఏం చేయాలంటే స్టోర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే దీనిలో కొన్ని జీన్స్ ఉండొచ్చు, దీనిలో కొన్ని జీన్స్, దీనిలో కొన్ని జీన్స్, దీనిలో కొన్ని జీన్స్, ఇట్లా డిఫరెంట్ జీన్స్ అనేటివి ఉంటాయి. మళ్ళీ జీన్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వరు. ఒక డిఎన్ఏ లోపల ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఇట్లా కొన్ని మధ్య మధ్య భాగం లోపల జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ని జీన్స్ నుండి ప్రోటీన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రాగ్మెంట్ లోపల ఇక్కడ ఒక జీన్ ఉండొచ్చు, ఇక్కడ ఒక జీన్ ఉండొచ్చు, ఇక్కడ ఒక జీన్ ఉండొచ్చు, ఒకటి లేదంటే రెండు ఉండొచ్చు. అట్లా డిఫరెంట్ జీన్స్ ఉన్న ఫ్రాగ్మెంట్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ జీన్స్ ఉన్న ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ జీన్స్ ఉన్న ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. ఈ ఫ్రాగ్మెంట్స్ ని ఇప్పుడు ఏం చేస్తారు అంటే క్లోనింగ్ చేయాలి. ఈ ఫ్రాగ్మెంట్స్ ని ఏం చేస్తారు, క్లోనింగ్ చేయాలి. క్లోనింగ్ చేయాలంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఇక్కడ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసినప్పటి నుంచి ఇదంతా కూడా రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఈ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఎన్ఏ ఈకో ఆర్ వన్ తో, ఇక్కడ డిఎన్ఏ బ్యామ్ హెచ్ వన్ తో, ఇక్కడ డిఎన్ఏ ప్యాల్ తో క్లీవ్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఏం చేస్తారంటే దీంతో పాటు ఇంకో టెస్ట్ ట్యూబ్ లో ఏం చేస్తారంటే వెక్టార్స్ తీసుకుంటారు, ప్లాస్మిడ్స్ గానీ, కాస్మిడ్స్ గానీ, బ్యాక్టీరియా ఫేజెస్ గానీ, ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పి అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్లాస్మిడ్ గానీ తీసుకుంటారు, ఈ ప్లాస్మిడ్స్ ఒక టెస్ట్ ట్యూబ్ లో ప్లాస్మిడ్ తీసుకుంటారు, ఇక్కడ టెస్ట్ ట్యూబ్ లో డిఎన్ఏ ఉంది, దానికి రిస్ట్రిక్షన్ డైజెషన్ జరిగింది. ఇక్కడ ప్లాస్మిడ్స్ ఉన్నాయి. ఈ ప్లాస్మిడ్స్ కి సేమ్ ఇక్కడ ఏదైతే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఈకో ఆర్ వన్ యూజ్ చేస్తున్నారో ఇక్కడ కూడా ఈకో ఆర్ వన్ యూజ్ చేస్తారు. ఈకో ఆర్ వన్ అంటే ఇక్కడ ఈకో ఆర్ వన్ యూజ్ చేస్తే ఇక్కడ కూడా ఈకో ఆర్ వన్ యూజ్ చేయాలి. ఇక్కడ బ్యామ్ హెచ్ వన్ యూజ్ చేస్తే దాని కింద కూడా బ్యామ్ హెచ్ వన్ యూజ్ చేయాలి. ఇక్కడ పాల్ యూజ్ చేస్తే దీని కింద కూడా పాల్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మూడు టెస్ట్ ట్యూబ్లు, ఇక్కడ మూడు టెస్ట్ ట్యూబ్లు, ఇక్కడ మూడు టెస్ట్ ట్యూబ్లు. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, ప్రతి దానిలో కూడా ప్లాస్మిడ్స్ ఉన్నాయి. ఈ ప్లాస్మిడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఈ ప్లాస్మిడ్ ను కాస్త ఏం చేస్తాయి అంటే ఈ విధంగా క్రియేట్ చేస్తాయి. ఇవి యాక్చువల్ గా డబుల్ సర్కిల్ ఉంటాయి, ఇవి ఈ విధంగా క్రియేట్ చేస్తుంటాయి. అంటే ఇక్కడ ఏంటి, మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ లోపల ప్యాల్ అనే జీన్ క్రియేట్ చేసిన గ్యాప్, ఇది వచ్చేసి
బ్యామ్ హెచ్ వన్ క్రియేట్ చేసిన గ్యాప్, ఇది వచ్చేసి ఈకో ఆర్ వన్ క్రియేట్ చేసిన గ్యాప్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ దీన్ని రెండింటిని కలిపేస్తారు, దీన్ని రెండింటిని కలిపేస్తారు. కలిపేయడం వల్ల ఏంటి అంటే దీంట్లో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, ఇక్కడ ఉన్న వెక్టర్స్, నేను ఒకటే తీసుకున్నాను, ఒకటే కాదు చాలా తీసుకుంటారు, ప్రతి దానిలో కూడా ఈ విధంగా గ్యాప్స్ వచ్చి ఉంటాయి. ఓకే, దీనిలో కూడా గ్యాప్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ గ్యాప్ లోపల ఏంటి, ఈ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో, ఈ వెక్టర్ లోపల ఏదైతే గ్యాప్ ఉందో, ఆ గ్యాప్ లోపల ఈ ఫ్రాగ్మెంట్స్ వచ్చేసి ఫైండ్ అవుతాయి. కమెంట్ కోసం ఒకసారి ఇవి జీన్స్ అనుకుంటే, ఇవి ఫ్రాగ్మెంట్స్ అనుకుంటే, ఈ ఫ్రాగ్మెంట్స్ వచ్చేసి దేనిలో బైండ్ అవుతున్నాయి, డైరెక్ట్ వెక్టర్ మధ్యలో స్పేస్ క్రియేట్ అయ్యింది కదా, దానికి మధ్యలో బైండ్ అవుతుంది, అంటే అటాచ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఉన్న ఫ్రాగ్మెంట్స్ కూడా వచ్చేసి దీని మధ్యలో బైండ్ అయింది. ఇట్లా ప్రతిదీ కూడా వచ్చేసి వెక్టార్ లోపల బైండ్ అవుతుంది. ఈ వెక్టార్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఇది నేను తీసుకున్నది ఏంటంటే ఇక్కడ ప్లాస్మిడ్ తీసుకున్నాను, ఇక్కడ కాస్మిడ్ తీసుకుంటారు, లేదు అంటే యాక్చువల్లీ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ తీసుకుంటారు. మేజర్ గా పెద్ద డిఎన్ఏని ఇన్సర్ట్ చేయాలి అంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ని తీసుకునేసి దాని లోపల ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, తర్వాత దీని లోపల ఇక్కడ క్రియేట్ అయిన దాని లోపల ఇది వచ్చేసేసి జీన్స్ అనేవి అన్ని కూడా ఇన్సర్ట్ అయిపోయింది, ఫ్రాగ్మెంట్స్ లేదంటే జీన్స్ అన్ని కూడా ఈ విధంగా ఒకటి దీనిలో ఇన్సర్ట్ అయితే ఇంకో పక్కన ఉంటే దాని దీనిలో, ఇంకోటి ఉంటే దాని దీనిలో, ఇట్లా మెనీ తీసుకుంటాం కాబట్టి మెనీ దాని లోపల మెనీ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా బైండ్ అయితాయి. ఓకే, ఇప్పుడు ఏమొచ్చినాయంటే చూడండి, మనకు వెక్టార్స్ వచ్చినాయి, ఈ వెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే మూడు వెక్టార్స్ తీసుకున్నాం, ఆ మూడు వెక్టార్స్ లోపల మూడు రకాలైన జీన్స్ అనేటివి ఉన్నాయి. ఈ జీన్స్ అనేటివి, ఈ జీన్స్ లేదంటే ఈ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేటివి ఒకేటే ఉండొచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఎన్నైతే ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి అన్ని ఫ్రాగ్మెంట్స్ ఇక్కడ బైండ్ అవుతాయి, ఇక్కడ ఎన్ని ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి అన్ని బైండ్ అవుతాయి, ఇక్కడ ఎన్ని ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా బైండ్ అవుతాయి. నేను సింపుల్ గా మన కల్మినేట్ కోసం ఒక్కొక్కటే గీస్తాను. యాక్చువల్గా మల్టిపుల్ ఉంటాయి, ప్రతి ఒక్క వెక్టార్ లోపల ఒక స్పెషలైజ్డ్ ఫ్రాగ్మెంట్ ఉంటుంది. అర్థమైందా? ఇది ఈ విధంగా ఫ్రాగ్మెంట్స్ వచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తారు అంటే, ఓకే, వీటికి ఏం చేస్తారంటే T4 లైగేజ్ అనే ఒక ఎంజైమ్ ని యాడ్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ యొక్క మన డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఫ్రాగ్మెంట్, ఆ ఫ్రాగ్మెంట్ వచ్చేసేసి ఈ యొక్క వెక్టార్ కి మధ్యలో ఇన్సర్ట్ అయింటుంది. కానీ ఈ వెక్టార్ అనేది ఏంటి, ఇది కూడా డిఎన్ఏనే, ఈ వెక్టార్ అనేది ఏంటి, డబుల్ సర్కులర్ డిఎన్ఏ, ఈ డిఎన్ఏ లోపల ఇది ఇన్సర్ట్ అయ్యడం. కానీ ఈ డిఎన్ఏకు మన డిఎన్ఏకు మధ్యలో జాయింట్స్ అనేటివి ఫిల్ అయిపోతాయి. ఆ జాయింట్స్ ఫిల్ అవడానికి ఏం చేస్తారంటే T4 డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల ఈ డిఎన్ఏకు తర్వాత మన డిఎన్ఏకు మధ్యలో జాయింట్స్ అనేటివి క్రియేట్ అవుతాయి, అంటే బాండ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఈ విధంగా T4 డిఎన్ఏ లైగేజ్ చేసేసిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే దీన్ని ఈ మూడింటిని కూడా తీసుకెళ్లేసేసి బ్యాక్టీరియా సెల్స్ లోపల వేస్తారు. ఈ బ్యాక్టీరియా సెల్స్ యాక్చువల్గా ఏంటంటే ఇదొక టెస్ట్ ట్యూబ్, మూడు టెస్ట్ ట్యూబ్ లోపల ఈ టెస్ట్ ట్యూబ్ లోపల ఈ బ్యాక్టీరియా ఉంది. ఇవి ఏమైనా బ్యాక్టీరియాస్ కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఉంది ప్లస్ ఈ వెక్టార్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా ప్లస్ వెక్టార్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెనీ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఇక్కడ మెనీ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ వచ్చినాయి. ఇదే సేమ్, ఎట్లా ఇది కూడా సేమ్. ఈ బ్యాక్టీరియా లోపలికి ఈ వెక్టార్స్ అనేటివి కావాలి. ఓకే, ఆ వెక్టార్స్ ఎట్లా అంటే కొన్ని బ్యాక్టీరియాస్ మాత్రమే లోపలికి తీసుకుంటాయి. ఆ వెక్టార్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను, ఈ యొక్క వెక్టార్ అనేది దీనిలోకి వచ్చిందంటే ఏంటి, దీని లోపల మన జీ వెక్టార్ ఉంది, దాని లోపల మన జీన్ ఉంది, దీని లోపల వెక్టార్ ఉంది, దాని లోపల మన జీన్ ఉంది, దీని లోపల వెక్టార్ ఉంది, దాని లోపల మన జీన్ ఉంది. ఇది బ్యాక్టీరియా. ఓకే, ఇది బ్యాక్టీరియా. బ్యాక్టీరియా లోపలికి వెక్టార్ వచ్చింది, వెక్టార్ లోపల ఏముంది, మన జీన్ ఉంది, ఈ వెక్టార్ లోపల మన జీన్ ఉంది, ఈ వెక్టార్ లోపల మన ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా అన్నీ కూడా ఇక్కడ ఏవైతే ఎన్నైతే క్రియేట్ అయినాయో అన్నీ కూడా అన్ని బ్యాక్టీరియా లోపలికి పోయింటాయి. ఇప్పుడు 100 బ్యాక్టీరియా లోపల 100 వెక్టార్స్ పోయినాయి, ప్రతి వెక్టార్ లోపల ఒక స్పెషలైజ్డ్ ఫ్రాగ్మెంట్ ఉంది. ఇక్కడ 100 బ్యాక్టీరియాస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 100 బ్యాక్టీరియా లోపల 100 వెక్టార్స్ వెళ్ళిపోయినాయి, 100 వెక్టార్స్ లోపల 100 సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అట్లే. అది ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, బ్యాక్టీరియా యొక్క ఫంక్షన్ ఏంటి, ఒక బ్యాక్టీరియా అనేది రెండుగా క్రియేట్ అవుతుంది.
ఇక్కడ బ్యాక్టీరియా ఏంటి ఒకటి రెండు అవుతుంది రెండు నాలుగు అవుతుంది ఈ విధంగా బ్యాక్టీరియా యొక్క ప్రాపర్టీ ఏంటి దానికి కల్చర్ మీడియా గాని ఇచ్చామంటే అది ప్రాపర్ గా గ్రోత్ అవుతూనే ఉంటుంది ఒక బ్యాక్టీరియా అనేది రెండు బ్యాక్టీరియా గ్రోత్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా లోపల మన యొక్క డిఎన్ఏ ఉంటే ఆ డిఎన్ఏ కూడా రెండుగా అవుతుంది క్లియరా ఈ బ్యాక్టీరియా గనక దీనిలో గనక ఈ వెక్టార్ ఉంటే ఈ ఈ వెక్టార్ ఉంది ఈ వెక్టార్ ఉంది ఈ వెక్టార్ లోపల మన డిఎన్ఏ ఉంది ఈ యొక్క బ్యాక్టీరియా అనేది రెండు అవుతున్నప్పుడు మన డిఎన్ఏ కూడా ఏమవుతుంది రెండుగా అవుతుంది ఈ విధంగా ఈ రెండు మళ్ళీ ఏమవుతాయి మళ్ళీ డివైడ్ అవుతాయి మళ్ళీ నాలుగు అవుతాయి మళ్ళీ నాలుగు ఎనిమిది అవుతాయి ఎనిమిది పదహారు ఇట్లా డివిజన్ మల్టిపుల్ డివిజన్ జరుగుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక వెక్టార్ లోపల ఉన్న ఒక జీన్ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతున్న ప్రతిసారి డబుల్ అవుతూనే ఉంటుంది ఈ వెక్టార్ లో ఉన్న ఒక మన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది ఇది డివిజన్ అవుతున్న ప్రతిసారి డబుల్ అవుతూనే ఉంటుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు కావాల్సిన ఒకే జీన్ ఒకే ఫ్రాగ్మెంట్ అనేది మెనీ నంబర్ ఆఫ్ కాపీస్ గా ప్రొడ్యూస్ చేస్తాం అట్లాగే ఇక్కడ ఏమైనా ఫ్రాగ్మెంట్స్ వచ్చినా అన్ని ఫ్రాగ్మెంట్స్ కూడా ఏమవుతాయంటే డబల్ త్రిపుల్ ఫోర్ ఫోర్ ఎయిట్ థర్టీన్ సిక్స్టీన్ ఏంటి ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ ఇట్లా గ్రోత్ అవుతూనే పోతూ ఉంటాయి ఇవన్నిటినీ ఓకే వీటన్నిటినీ కలిపితే దాన్ని ఏమంటున్నారంటే జీనోమిక్ లైబ్రరీ అంటున్నారు ఇప్పుడు ఈ బ్యాక్టీరియాస్ తీసుకెళ్లి సేవ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సెల్స్ అనుకుంటే ఈ సెల్స్ లో ఉన్న జీ డిఎన్ఏ ఏం చేస్తున్నాం అంటే ఫ్రాగ్మెంట్స్ చేసి ఫ్రాగ్మెంట్స్ చేసిన తర్వాత బ్యాక్టీరియాలో పెట్టి బ్యాక్టీరియా లోపల గ్రోత్ అయ్యేటట్టు చేస్తాం ఫ్యూచర్ లో మనకి ఎప్పుడైనా ఈ డిఎన్ఏ కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క వెక్టార్స్ ఈ సెల్స్ తీసుకుని దాని నుండి సపరేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఓకే ఇది యాక్చువల్గా ఏంటంటే జీనోమిక్ లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియరా ఏం చేయలేదు సెల్స్ తీసుకున్నారు ఆ సెల్స్ లో నుండి డిఎన్ఏ సపరేట్ చేసినారు రిస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్ చేసినారు డైజెషన్ చేయడం వల్ల డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి జీనోమిక్ దట్ కన్వర్టెడ్ ఉంటుంది డిఫరెంట్ ఫ్రాగ్మెంట్ ఈ ఫ్రాగ్మెంట్స్ తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఫ్రాగ్మెంట్స్ ని వెక్టార్స్ లోపల నార్మల్ గా బ్యాక్టీరియా ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ లేదంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ లేదంటే కాస్మిడ్ లేదంటే బ్యాక్టీరియా ఫేజ్ ఇవన్నీ వెక్టార్స్ ఈ వెక్టార్స్ లోపల ఇంట్రొడ్యూస్ చేయాలి అప్పుడు ఇది ఎక్కడైతే ఏ డిఎన్ఏకి మనం ఏదైతే ఎంజైమ్ యూజ్ చేస్తామో రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేస్తామో ఈ వెక్టార్స్ కూడా అదే యూజ్ చేస్తాం ఇదే యూజ్ చేయడం వల్ల ఈ ఫ్రాగ్మెంట్స్ వచ్చేసి ఈ వెక్టార్ లోపల ఇన్సర్ట్ అవుతాయి ఈ ఫ్రాగ్మెంట్స్ వచ్చేసి ఈ వెక్టార్ లోపల ఇన్సర్ట్ అవుతాయి ఈ ఫ్రాగ్మెంట్స్ ఈ వెక్టార్స్ లోపల ఇన్సర్ట్ అవుతాయి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత దీనికి రెండు ఇన్సర్ట్ అవుతాయి కానీ రెండు ఈ యొక్క డిఎన్ఏ వెక్టార్ ఈ వెక్టార్ డిఎన్ఏ తర్వాత మన డిఎన్ఏ బైండ్ అయ్యలేకుంటారు దానికోసం లైగేజ్ అనే ఎంజైమ్ యాడ్ చేస్తాం లైగేజ్ ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల అది బైండ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని అన్నింటినీ తీసుకెళ్లేసేసి బ్యాక్టీరియా లోపలికి ఇన్సర్ట్ చేస్తారు ఓకే ఇన్సర్ట్ చేస్తారంటే దీనికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఎలక్ట్రోఫోరేషన్ అనేసి తర్వాత కాల్షియం క్లోరైడ్ మెథడ్ అనేసి డిఫరెంట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ ఉన్నాయి అది కూడా వీడియో చేస్తున్నాను అది కూడా అప్లోడ్ చేసినా అది చూడండి ఓకే ఈ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ ద్వారా జీన్ అనేది ఈ విధంగా బ్యాక్టీరియా లోపలికి పంపిస్తారు ఈ బ్యాక్టీరియా డివైడ్ అయిన ప్రతిసారి దీంట్లో ఉన్న మన జీన్ కూడా డివైడ్ అవుతుంది ఈ విధంగా ఇక్కడున్న డిఎన్ఏని మన యొక్క డిఎన్ఏ జీనోమ్ ని ఇక్కడ బ్యాక్టీరియా లోపలికి పంపించేసేసి మెనీ నంబర్ క్రియేట్ చేయడం వల్ల దీన్ని ఏమంటే క్లోన్ అంటున్నాం అందుకోసం ఏంటంటే జీనోమిక్ క్లోన్ లేదంటే లైబ్రరీ అంటాం యాక్చువల్లీ ఒక కాపీని మెనీ టైమ్స్ వస్తే క్లోన్ అంటాం అట్లా మల్టిపుల్ కాపీస్ అనేటివి మల్టీ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేటివి మెనీ టైమ్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని లైబ్రరీ అంటాం సింపుల్ ఓకే ఇది యాక్చువల్గా జీనోమిక్ లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐ హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను మీకు కనుక క్లియర్గా అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్